పేదల సొంత ఇంటి కల నెరవేర్చడం చంద్రబాబుతోనే సాధ్యమని, ఒక్కో ఇంటికి 4 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకోవడం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర కళ్ళు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కోమర వెంకట నరసయ్య అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుందని, పేద మధ్యతరగతి వారి కోసం 4 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి అందజేయనున్నట్లు తెలియజేశారు. ఎన్నికల హామీలలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్న ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయానికి నాంది పలికిందని అన్నారు. హౌస్ ఫర్ ఆల్ అనే విధానంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. భారతదేశంలో బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ గతంలో మరే ప్రభుత్వంలో కానీ 4 లక్షల రూపాయలు ఒక పక్క ఇంటి గృహానికి కేటాయించిన దాఖలాలో ఎక్కడక్కడ మనకు కనిపించాం. ప్రప్రదంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల పక్క గృహాల నిర్మాణానికి గాను 4 లక్షల రూపాయలు కేటాయించడం భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే పేదలకు పక్క గృహ నిర్మాణానికి 3 సెంట్ల స్థలాన్ని, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని నిరుపేదలకు అందించడమే కాకుండా